हाई फ्रेंड्स, वेलकम टू श्रावण्य सिंह व्लॉग्स। सो चिंटू की फीवर तग्पोई इक चुन की स्टार्ट। सो मंट की फीवर वस्ते नैक्स्ट इंका इंको पिल इंको नैक्स्ट पिल की स्टार्ट वीट की फीवर वे नोर पोकी। सो इंका वेड़ा बैठक काबाटी को चल उ क्यूर अच्छा वीडियो चूँ एट्लो वीड की तग्पोई हैपी उन्ना मोतम क्यूर अंका वाड़ की रागरीनम। सो ने अदे अंना तग्पाइन कदा नीकू हापीगा उ पापन वाड़क फीवर अच्छे इंका पापन डल अन्म। सो हास्पल इंका वचनाम ईवनिंग। सो इकोचे नैन क्यारे इलीदाकना एंकं पिलते मंजी फुड इवाली मैं फ्रेश वेजिटेबल मंच मत फुड इंका रेग्युर् इडली एनकन ने इंका क्यारे इडली अच्छे उ। सो ने मिनी व्ला वैसा चूसे उंटर। सो मल्लोसारी चूपन। सो इक अम्मल वे तुर्मन ने तुर्मता अंत सर इच्छा एंकंटे चुड़ मनमान तुर्मतंटे दीकटा कदा तुर्मता ने कोबरना एवना सर। सो इंक तुम दीकटे सर इंका एनकल इंका इच्छे अन्ट। सो मोता क्यारे तुर्मेसा एमी ले क्यारे मूर्ण ना क्यारे तस्कोनी तुर्मी इलांत प्लेटी तरवा इडली पिं उ कदा। सो कोई इडली पिंको इडली पिं क्यारे तुर्मने याडी बलपालन कल तरवा मैं इडली पिंनी इडली पात्र उठाई कदा వాటిలోకొని ఒక 15-20 మినిట్స్ మనం రెగ్యులర్గా ఇడ్లీ ఎట్లా కుక్ చేసుకుంటామో అట్లా కుక్ చేసి అయిపోతుంది. కాకపోతే చాలా హెల్దీ అన్నమాట క్యారెట్ కదా, మంచిగా బ్లడ్ డోస్ అది మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఇట్లా చేస్తున్నా. క్యారెట్ తురుము వద్దు అనుకునే వాళ్ళు క్యారెట్ని మిక్సీ బట్టి కూడా ఈ పిండిలో యాడ్ చేయొచ్చు. సేమ్ క్యారెట్ ఇడ్లీ ఎట్లానో బీట్రూట్ ఇడ్లీ కూడా అట్లానే ఉంటుంది. నేనైతే బీట్రూట్ ఇడ్లీ ట్రై చేయలేను, నెక్స్ట్ టైం ట్రై చేస్తా కంపల్సరీ. సో క్యారెట్ ఇడ్లీ అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటా కాబట్టి ఒకసారి మీకు కూడా చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నా అన్నమాట. సో ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు అయితే తినేశారు హ్యాపీగా, మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మా పిల్లలు అయితే ఏ టిఫిన్ చేసినా కానీ ఇది వద్దు నేను తినను అని అన్నారు. ఏది చేసినా వాళ్ళు హ్యాపీగా తింటారనమాట. టిఫిన్స్ అయితే మంచిగానే తింటారు మా పిల్లలు. నాకు తిండి విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది పెట్టరు, ఏది ఉన్నా తినేస్తారు. సో నేను కూడా వాళ్ళకి అట్లనే అలవాటు చేసిన, ఇదే తినాలి, ఇదే పెట్టాలి, ఇదే ఉండాలి అని కాకుండా వాళ్ళు వెజిటేబుల్స్ అయినా సరే ఆకుకూరలైనా సరే ఏదైనా సరే వాళ్ళు వద్దు మేము తింటామనే విధంగా వాళ్ళకైతే నేను కూరగాయలు అయితే మంచిగా అలవాటు చేసిన అనమాట. కర్రీస్ ఏ కర్రీస్ అయినా సరే హ్యాపీగా తింటారు. సో గ్రీన్ వెజిటేబుల్స్ ఉండినప్పుడు అయితే నేను పిల్లలకి ఒకటే చెప్తా, హల్క్ లాగా బలం వస్తుంది మీకు, స్పైడర్ మ్యాన్ లాగా బలం వస్తుంది అని చెప్తే ఇంకా మా పిల్లలు అయితే మంచిగా తింటారు. సో నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నైట్ చిన్నోడు ఇట్లా వాళ్ళ డాడీ దగ్గర వాడుకున్నాడు. సో చాలా కోల్డ్ వచ్చి వాడి ముక్కు అయితే చిలుక ముక్కులాగా ఎర్రగా అయిపోయిందనమాట. మేము ఇక్కడ అదే ఎక్కిరిస్తున్నా చిలుక ముక్కు అని చెప్పేసి. సో ముక్కు అయితే రెడ్గా అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరకు వస్తే పడుకున్నాడు ఇట్లా ఏదో ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు వీళ్ళు. సో వీడికి ఎంత సిక్ అయినా సరే డాడీ ఉండాలి, మమ్మీ కూడా ఉండాలి, కానీ కొంచెం డాడీ ఎక్కువ అన్నమాట. సో ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు ఇద్దరు, కోల్డ్ అయిందా ఆగైందా అంటే అవును అని చెప్తున్నాడు అనమాట. వీళ్ళిద్దరు ఇట్లా వాడుకున్నారు. ఇంకా మా చింటూ అయితే మంచిగా టీవీ చూస్తున్నాడు, ఈ ట్రబ్ చైర్లో కూర్చొని మంచిగా టీవీ అయితే చూస్తున్నాడు అనమాట. సో పిల్లలు ఒక్కళ్ళు సిక్ అయితే చాలు, ఇంట్లో ఆటోమేటిక్గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఫీవర్లు వస్తూనే ఉంటాయి. చాలా జాగ్రత్త ఉండాలి. నాకైతే ఈ మంత్ మొత్తం హాస్పిటల్సే తిరుగుడైంది. సో ఇక్కడ వచ్చేసి వీకోమ్ నేను ఆర్డర్ పెట్టిన అమెజాన్లో. సో అదే చూపిద్దామని తీస్తున్నా, కానీ నాకు ఆ రోజు కుదరలేదు. ఎందుకంటే రిషికాకి ఫుల్ ఏమంటారు ఎగ్స్ ఉన్నాయన్నమాట, హెయిర్లో పేలు కూడా ఉన్నాయి. సో తను అబ్రాడ్ వెళ్తుంది కదా, సో అట్లా అని చెప్పేసి ఇంకా నేను అది ఆర్డర్ పెట్టిన. తీసినాక నేను మీకు చూపిస్తాను. Happy, happy, happy. Congrats. ఇంకా అదంతా చూపి వద్దు, ఓపెన్ చేసి అట్లా వీళ్ళు టీవీ చూసిరు ఇద్దరు. ఫుల్ ఖుషి ఉంది, వావ్, కంగ్రాట్స్ అమ్మో. సో మొత్తానికి అయితే పాస్పోర్ట్ వచ్చేసింది అనమాట. లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషనల్, కొంచెం హ్యాపీ టీయర్స్ అన్నీ మిక్స్ అయిపోయినాయి. మొత్తానికి అయితే ఇద్దరం హ్యాపీగా ఉన్నాము. ఏజ్ చేసినా అమ్ముల కోసం తనకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి, తన లైఫ్ మంచిగా ఉండాలి, తనని అసలు ఏజ్ చేసినా తన కోసం ఇంకా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, తనకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఇంత ఇది చేస్తున్నా. అంటే నేను
నరేష్ గారికి మంచి ఫ్యూచర్ ఇద్దామని మొత్తానికి అయితే పాస్పోర్ట్ వచ్చేసింది. బొంగర్ తల్లి ఫ్లైట్ ఎక్కేస్తుంది ఇక పొద్దు పొద్దున్నే ఇది. ప్లీజ్ మా ఫేజెస్ నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి ఓకేనా. మంచిగా అనిపిస్తుంది ఇంకా పాస్పోర్ట్ వచ్చేసింది. తన కష్టం ఎక్కడికి పోదు. తను ఎంత ఆడుతుందో ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఆడుతుందో ఆమె ఆడే కష్టానికి దేవుడు మంచి ఫలితం ఇస్తాడని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అమ్ము. మంచిగా ఆడి మంచిగా గెలిచి రావాలి. అమ్మ పేరు నిలబెట్టాలి, డాడీ పేరు నిలబెట్టాలి ఓకేనా. సరే నేను వచ్చేసి ఇంకా ఇల్లు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసిన అనమాట. ఆ రోజు మొత్తం ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇల్లు మొత్తం దులిపేసి ఇంకా షెల్ఫ్స్ అన్ని ఇట్లా సదురుతున్నా అనమాట. మొత్తం క్లీనింగ్ అయితే చేసేసిన ఆ రోజు డే మొత్తం ఇంకా ఉపవాసం అయిపోయింది నాకు. మండే రోజు వ్లాగ్ అనమాట ఇది. సో ఇల్లంతా దులిపి సదిరి ఇంకా నేను దీపం పెట్టేసరికి నైట్ 7:30 ఏమో అయింది. సో మంచిగా అనిపించింది ఎందుకంటే పాస్పోర్ట్ వచ్చింది కదా. సో ఆ రోజు మార్నింగే రావడం నేను ఇంకా ఇల్లంతా సదిరేసి దులిపేద్దామని చెప్పేసి ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే పెట్టేసిన ఆ రోజు. సో ఓన్లీ చాయ్ వాటర్ వీటిపైనే ఉన్నా అనమాట. ఇక్కడ క్లీనింగ్ చూడండి ఎట్లా చేస్తున్నాను, పిచ్చిదానిలాగానే ఉన్నా. మా పిల్లలు వీడియో తీసిరనమాట ఇది. సో తర్వాత నేను చూసుకుంటే నవ్వొచ్చింది మొత్తం ఇట్లా అయిపోయినానా అని చెప్పేసి. సో ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఇంకా అట్లనే పని చేసుకుంటే ఎవరైనా ఇట్లనే ఉంటారు కదా. హౌస్ వైఫ్లు అంటేనే ఇంత ఇంకా ఇంట్లో పని 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 ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో నేనైతే ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టేసిన ఆ రోజు మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసిన. సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ 7:30 వరకు మొత్తం ఇల్లంతా తుడిచేసి నీట్గా పెట్టేసి అప్పుడు దీపం పెట్టేసిన అనమాట దేవుడికి. సో హ్యాపీగా అనిపించింది ఆ రోజు. పాస్పోర్ట్ రావడం కోసము 5-6 మంత్స్ నుంచి నేను ఎంత అసలు ఎన్ని ఇబ్బంది పడుతున్నామో, ఎంత తిరిగినామో పాస్పోర్ట్ ఆఫీస్ చుట్టూ, ఆధార్ ఆఫీస్ చుట్టూ, అసలు సర్నేమ్స్ చేంజ్ చేయాలి, చాలా ఇబ్బందులు ఉండే. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను చేంజ్ చేయించి ఫైనల్గా పాస్పోర్ట్ ఇంకా 1 వీక్ ఉంటుంది రిషిక వెళ్ళడం అని అనుకుంటేనే భయం వేస్తుంది. వెళ్తుందో లేదో సెలెక్ట్ అయింది వెళ్తుందా లేదా అని చెప్పేసి మొత్తానికైతే పాస్పోర్ట్ వచ్చేసింది. సో ఇక్కడ నేనైతే బొమ్మలన్నీ ఇట్లా క్లీన్ చేసి నీట్గా అరేంజ్ చేసిన అనమాట. సో అమ్ముల అవార్డ్స్ అయితే మొత్తం పైన పెట్టేసిన, కింద ఏది పెట్టకుండా మొత్తం తీసి పైన అన్నీ సెట్ చేసిన అనమాట. అమ్ములకు వచ్చిన అవార్డ్స్ అన్నీ ఇక్కడ చిన్నోడు అయితే టీవీ చూస్తున్నాడు, ఇట్లా తినేసిరు టీవీ దగ్గర కూర్చొని ఇంక ఇట్లా చూస్తున్నారు అనమాట. ఇంకా మొత్తానికి సెట్ చేసేసరికి నైట్ అయిపోయింది. సో ఇక్కడ ఇట్లా సెట్ చేసిన అనమాట. పైన వచ్చేసి అన్నీ అమ్ములవే సర్టిఫికేట్స్ అవార్డ్స్ అవన్నీ పైన పెట్టేసిన. సో పిల్లలైతే టీవీ చూస్తున్నారు నైట్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి కృష్ణుడిది ఫ్రేమ్ ఉంటుండే, ఆ ఫ్రేమ్ది వెనకాల తగిలేసేది ఉంటుంది కదా అది ఊడిపోయింది. సో ఇక్కడ రిషికా ఫోటో పెట్టేసిన అనమాట ఎంట్రెన్స్లో. ఇది వచ్చేసి వాచ్ అనమాట, వాచ్ ఆగిపోయి రావట్లేదు. సో ఆ వాచ్ నుంచి అవి తీసేసి ఇక్కడ ఫోటో పెట్టి ఫ్రేమ్ చేపించి మంచిగా గ్లాస్ వేయించినాము, మంచిగా అనిపించింది. సో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి నైట్ 7 to 11 వరకు తను డ్యాన్స్ చేసి 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 అలసిపోయిందనమాట. సడన్గా సిక్ అయింది, ఎందుకు సిక్ అయిందో తెలియదు. చిన్నోనికైతే ఫీవర్ తగ్గిపోయింది, ఒక 2 డేస్ ఫీవర్ ఉండే, వీడికి ఫీవర్ తగ్గిపోయింది, ఇంకా ఆమెకు స్టార్ట్ అయింది. అసలు ఆమె మా ఇంట్లో చాలా స్ట్రాంగ్, ఫీవరే రాదు సామాన్యంగా, కాకపోతే ఇంకా ఫీవర్ అయితే వచ్చింది ఆ రోజు. సో ఆడి ఆడి బాడీ పెయిన్స్ వల్ల ఫీవర్ వచ్చిందేమో అనుకున్నా, మళ్ళీ ఆలోచిస్తే ఇంకా వీళ్ళకి వచ్చింది కదా, వీళ్ళ నుంచి ఆమెకు వచ్చిందేమో అని అనుకున్నా. చాలా ఫీవర్ అయితే వచ్చేసింది. ఇంకా వెళ్ళే ముందు ఇట్లా ఫీవర్ రావడం ఎందుకో మంచిగా అనిపించలేదు. సో తినకొచ్చేసి నేను పెరుగు చారు చేసిన అనమాట ఆ రోజు. సో పెరుగు చారు చేసి ఇట్లా చారు చారు కావాలని అడిగేసరికి ఇంకా పెరుగు చారు అయితే చేసి పెట్టేసిన. ఇంకా వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇంకా చూడండి ఎట్లా ఆడుతున్నారో. హులా హోప్ రిష్కాకి డ్యాన్స్ క్లాస్లో స్టెప్ ఉందంట, సో కొనుకొచ్చుకుంది. ఇంకా రాగానే ఆడుతున్నారు. ఎట్లా వస్తుంది రివర్స్? ఆగు చింటు, అమ్మో రివర్స్ ఎట్లా వస్తుంది? గాలికా? గాలికే కదా చింటు. నీది రాలే. నీ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసినా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.